వెల్కమ్ బ్యాక్. పండగ అంటేనే సంబరం. అలాంటి సంబరాలని సొంత వారితో అయిన వారితో జరుపుకోవడంలో ఆనందం ఉంటుంది. ఆ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. సంక్రాంతి పండుగ శోభ ఇప్పుడు పల్లెల్లో కనబడుతోంది. అలాంటి పల్లె సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఆ కుటుంబంలోని వ్యక్తులు దేశ విదేశాల నుంచి కూడా ప్రత్యేకంగా వస్తూ ఉంటారు. ఆ పండగ 4 రోజులు ఆ గ్రామంలోనే సందడి చేస్తారు. 4 తరాల వారిని ఏకం చేసి మరీ పండగ జరుపుకునే తీరుని మనం చూద్దాం. పల్లెలు, ప్రకృతి సౌందర్యం, గలగల పారే సెలయేళ్లు. మామూలు రోజుల్లో అయితే ఇవన్నీ చిన్నబోయేవే, కాని సంక్రాంతి పండుగకు మాత్రం ఇవన్నీ మరింత శోభాయమానంగా కనబడతాయి. పండుగ కళ పల్లెల్లోనే ఉట్టిపడుతుంది. అలాంటి సంక్రాంతికి ఒక కుటుంబంలోని 4 తరాల వారు దేశ విదేశాల నుండి మరీ సొంతూరుకొచ్చి వేడుకలు చేసుకుంటారు. పల్లెకొచ్చి సంబరాలే కాదండోయ్, ఆ ఊరి అవసరాల్లోనూ పాలు పంచుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం మండలం వేంపాడు గ్రామానికి చెందిన వేగేసిన అప్పలరాజు గారి కుటుంబ సభ్యులు. అప్పుడు పోగు పిడకలని ఇవన్నీ అన్ని సంక్రాంతి ఇంకొక 4 రోజులు ఉందనగా సందడిగా అన్నీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏముందంటే మరి పిల్లలందరూ దూరం దూరంగా ఉండటం వల్లనే పండుగ దగ్గరికి వచ్చాక వచ్చి సందడిగా చేసుకుంటున్నాం. తాతల నాటిల్లు, సుమారు 100 ఏళ్లు పైబడిన పెద్దల జ్ఞాపకంగా దాన్ని పదిలంగా చూసుకుంటున్నారు వేగేసిన కుటుంబం. అలనాటి వస్తువులు, వాటి వెనుకనున్న తీపి గుర్తులు తమ ముందు తరాలకు కూడా తెలిసేలా వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఒకప్పటి నగదు పెట్టి, కాడి ఎద్దుల బండి చక్రాలు, పెద్ద పెద్ద గంగాళాలు వంటి వాటిని ఇప్పటి తరం అబ్బురంగా చూస్తూ ఉండిపోతారు. సంక్రాంతి పండుగ జరుపుకోవడం అంటే మా అందరికి చాలా సంతోషం. ఎందుకంటే కుటుంబ సభ్యులు అందరం కలిసి ఒక చోట చేరుకుని సంతోషంగా ఆనందంగా జరుపుకోవడం అంటే చాలా ఇదిగా ఉంటుంది మాకు. ఈ మిగతా సమయాల్లో కలుసుకోకపోయినా ఈ పండుగ రోజుల్లో మాత్రం కలుసుకుని అందరూనూ బాగా సెలబ్రేట్ చేస్తాం. ఇది మాకు అందరికీ, కుటుంబం అందరికీ కూడా ఆనందదాయకం. మాకు అందరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, అందరూ కలిసి బాబు అమెరికాలో ఉన్నాడు, మిగతా వాళ్ళేమో హైదరాబాదు, భీమవరం, ఇలా మిగతా ప్లేస్లో ఉన్నారు. అందరూ కలిసి సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. వేగేసిన లక్ష్మీపతిరాజు గారి కుటుంబం, ఆ తరువాతి తరం, ఇలా 4 తరాల వారు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. వారందరూ క్రమం తప్పకుండా ప్రతి పండుగకు వేంపాడు గ్రామానికే వస్తారు. పండుగ శోభను మరింత ద్విగుణీకృతం చేస్తారు. పండుగ అంటే అర్థం తెలియని కుర్రకారుకు పండుగ శోభను తెలియచెప్తారు. అమెరికా, హైదరాబాద్, బెంగుళూరు, మైసూర్, వైజాగ్, ఇలా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఈ కుటుంబ సభ్యులందరూ సంక్రాంతికి సొంతూరులోనే పండుగను ఘనంగా జరుపుకున్నారు. మా మనోళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగకు వచ్చి పిల్లలు మానవులు అందరూ సంతోషంగా హ్యాపీగా గడుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సంక్రాంతి అనేటువంటిది హైందవ సంస్కృతిలో అత్యంత ప్రాచీనీయమైనటువంటి ఒక పండుగ జరుపుకోవటం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి అందరూ కూడా ఇక్కడ సమ్మేళనం అవడానికి చాలా ఆనందదాయకం, అభినందనీయం, హర్షదాయకం. ఎక్కడ కుటుంబ బంధాలు, విలువలు పదిలంగా ఉంటాయో అక్కడ ఆనందం వెల్లివిరుస్తుంది. వీరి ఈ సంతోషాలకు కానుకగా ఆ ఇంటి మామిడి చెట్టు కూడా వేసవి రాకముందే తనవంతుగా ఫలాలను పండుగ కానుకగా ఇచ్చింది. ఆ గ్రామంలోని సమస్యలు తీర్చడంలో ఈ కుటుంబం ఎప్పుడూ ముందే ఉంటుంది. పెద్దల జ్ఞాపకాలు, పిల్లలకు ఆశీస్సులతో ఆ అపూర్వ సమ్మేళనం మకర సంక్రమణాలకు సాక్షిభూతంగా నిలుస్తుంది.